Welcome to my channel. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇవాల్టి రెసిపీ మిర్చి బజ్జి. కావలసిన పదార్థాలు చూద్దాము. తయారీ విధానము: ముందుగా మిర్చి ఫిల్లింగ్ కోసము పల్లీలను వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని తీసి చల్లార్చి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి మొత్తం చల్లారిన తర్వాత వీటిని బ్లెండర్లో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక బౌల్లో వేసుకొని పులుపు కోసం చింతపండు రసం కానీ నిమ్మరసం కానీ వేసుకోవాలి. నేను నిమ్మరసం వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చీలని తీసుకొని వీటిని మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. వీటిలో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసేయాలి. ఇలా అన్ని మిర్చీలకు కూడా కట్ చేసుకొని సీడ్స్ మొత్తం తీసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న మిర్చిలో మనం ముందుగా రెడీ చేసుకున్న ఫిల్లింగ్ని పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్ని మిర్చీలకు కూడా ఫిల్లింగ్ ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిర్చి బ్యాటర్ కోసము ఒక బౌల్లో 1 కప్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారంపొడి, పసుపు, జీలకర్ర, వాము వేసుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బ్యాటర్లా రెడీ చేసుకోవాలి. మనకు బ్యాటర్ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సోడా వేసుకొని కలిపి పెట్టుకోవాలి. మిర్చి ఫిల్లింగ్ బ్యాటర్ రెడీ అయ్యింది. మిర్చీలని తీసుకొని బ్యాటర్లో ఇలా పెట్టుకొని వేడి నూనెలో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి. వేడివేడి బజ్జీల పైన చాట్ మసాలా వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.